महेश्वरम नियोजकवर्गम बड़ानपेट मुनिसिपल कॉर्पोरेशन परिधिलोनी 15वा डिविजन लक्ष्मारेड्डी कॉलनीलो रोड्डुनु कब्जा चेस्तुन्नारन्न अंशंपै कॉलनी वासुलु विलेकरुल समावेशं एर्पाटु चेशारु। बड़ानपेट मुनिसिपल कॉर्पोरेशन बालापूर् ग्रामंलोनी 133/1132/2 सर्वे नंबर्ल गत 30 संवत्सराल क्रितं ई वेंचर् एर्पडिंदनि तेलिपारु। కానీ కొత్తగా 4 సంవత్సరాల కిందట లేఅవుట్ చేసిన బాలాపూర్ గ్రామానికి చెందిన పెంటారెడ్డి రఘునందన్ చారి అనే వ్యక్తులు ఈ రోడ్డు మాది అని వచ్చి నిర్మాణం చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। మేము మున్సిపల్ అధికారులకు చెప్పినా స్పందించకపోవడం బాధగా ఉందని కాలనీ వాసులు వాపోయారు। వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం చేయాలని కోరారు। एन भाई लेवर चुनाव ये लेवर चुनाव मुझे एपड़ी सर्वे चेहरे लेवर का मैं सर्वे चुनाव मे पोल में वील्चिट निर्धारा मैं वो निर्धारित वाले नोटिस इच्छा मैं वाल नोटिस वाले नोटिस इच्छा वालों अपने अब्जेक्शन वनक कदा लेवर्ट को मे भूमि दिल्ली वाले इंक वेरे विधा प्लाटिंग से मत अब माटाक अब सैलैंट उ इपू इवे मूर्ण संवर तरह इवे संवर तरह इनको मैं एड सर्वे चेपचना सर्वे माँटो को मैं एड सर्वे एपड़ता वाले लेवर चेस्ट अब एड सर्वे चेपच्चे ना डाक्युमेंट मैं सारे चूप्चि मैं पुरुषोत्तम गारु आने अना इला वाले डाक्युमेंट इच्छि चेक मैं डाक्युमेंट अंत इन मैं मेरे सृष्टो मैं सृष्टारा ये मैं एड सर्वे चेप्चा लेवर जो अब एड सर्वे चेप्चा मेरे एंतर यानी आलोचे व्यक्ति पेंटारेड्डी गार माला रघुनंदन चारी गार पेर चपार मेमूर अतनी इंतवर अभिमुख अत कल मेमुन एवर चपे विषय मैं पुरुषोत्तम गारे आना वाल लेवर तैयार मैं कंपनी कड़ना నేను కాంపౌండ్ గడుతుంటే వాళ్ళతో పాటు నాకు కొద్దిగా బిజినెస్ రిలేషన్స్ ఉండే కాబట్టి నన్ను చూసుకోమన్నారు యాజ్ ఏ గైడెన్స్ గా నేను ఇక్కడ ఉండి పని చేస్తున్నా తప్ప నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పాను అన్నమాట నాకు సరే ఏందైతే తర్వాత మాట్లాడాలని చెప్పి ఈ విషయం గురించి మనం మున్సిపల్ కమిషనర్ గారికి దృష్టికి తీసుకున్నాము వినతి పత్రం ద్వారా పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా ఒక వినతి పత్రం ఇచ్చినాము ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ వారికి కూడా మేము కంప్లైంట్ చేసినాము కానీ వాళ్ళు ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నా తెలియదు మాకు కానీ ఇప్పుడైతే యదాస్థితిగా అట్లే ఉన్నది బేస్మెంట్ అట్లే లేచి ఉన్నది మళ్ళీ వాళ్ళకి ఈ బేస్మెంట్ కట్టడానికి పర్మిషన్ మరి మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారా ఎవరు ఇచ్చారో మాకైతే తెలియదు అది కాబట్టి మేము ఏమన్నంటే ఏదైతే రోడ్ ఉందో యాజ్ ఇట్ ఇస్ గా దీన్ని ఇదే విధంగా మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము మున్సిపాలిటీ ఎప్రోచ్ చేశారు సార్ ఇది కోర్టులో ఎప్రోచ్ అయింది కోర్టులో మీరు ఎప్రోచ్ అయింది 1.5 ఇయర్ కింద కోర్టులో పోయిన అంటున్నారు సార్ ఇది లేఅవుట్ ఎప్పుడు చేశారు 80 ఇయర్లో లేఅవుట్ చేశారు మరి 80 ఇయర్ లేఅవుట్ చేస్తే మీరు అదే టైంలో మీరు కోర్టుకి ఎందుకు పోలేదు మీదేదో స్థలం మీ స్థలం మీద కబ్జా చేసుకొని మీరు ఆక్రమించుకోవాలి మాకు ఆ ఉద్దేశం అయితే లేదు వాళ్ళంట మరి వర్క్ చేస్తారు డిస్పూట్లున్న విషయం మాకు తెలియదు కానీ ఇప్పుడు వర్క్ అయితే నడుస్తుంది మీ ద్వారా తెలిసింది డిస్పూట్లున్నట్టుగా ఇప్పుడైతే వర్క్ నడుస్తుంది మరి అప్పుడే మీరు అప్డేషన్ చేయాలి కదా మీ ఇప్పుడు పక్క భూమి అన్నప్పుడు వాళ్ళు సర్వే చేసినప్పుడు నా దాంట్లో మీరు ఎందుకు వస్తున్నారు అని మీరు అప్పుడే మీరు అబ్జెక్ట్ చేస్తే దానికి మీకు ఏం జవాబు చెప్తుండే కదా మళ్ళీ కూడా మీరు మాట్లాడుకురా ఆయనతో మరి ఇప్పుడు అన్ని ప్లాట్లు తయారు చేసిన తర్వాత లేఅవుట్ అయిపోయిన తర్వాత ఇక 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాదే మీరు మా సర్వే చూపిస్తుంటే అది ఎంతవరకు న్యాయం అది కాబట్టి మీరు దీన్ని మీ ముఖంగా వాళ్ళని అడగదలుచుకున్నాను ఇది మీ ఇట్లా కబ్జా చేయడం పద్ధతి కాదు కాబట్టి మీరే ఒక మంచి నిర్ణయం తీసుకొని మా కాలనీకి ఏదైనా మంచి చేయాలని మీరు భగవంతుని సదుద్దేశం ఇవ్వాలని కోరుకుంటున్నాను।